హాయ్ అండి నమస్తే అధికారులు ఆశ్రిత జనులు ఎనిమిదవ భాగం ఆదివారం కదా మరి కాసేపు నిద్రపోదామని తొలగిపోయిన దొప్పటి ముఖం మీదకు లాక్కున్నాడు పాణి ఏమండి ఏడు దాటుతుంది అప్పుడే కొట్టు దగ్గర కొండవీటి చాంతాడంత క్యూ తయారైందట పంచదార లేదు కాఫీ లేనిది గడుస్తుంది అనుకోకండి బియ్యం లేవు గోధుమలు లేవు శ్రీమతి గారి గొంతు వినిపించింది లక్ష్మి ఆదివారం కూడా కాస్త విశ్రాంతిగా పడుకునే కదా దుప్పటి తీయనే లేదు సరే పడుకోండి ఆమె బయటకు వచ్చింది ఆరేళ్ల కొడుకు బుజ్జి పక్కింటి పిల్లవాడితో ఆడుకుంటున్నాడు బుజ్జి ఇలారా నేను రేషన్ షాప్ దగ్గర ఉంటాను నాన్నగారు లేచాక ఫ్లాస్క్లో కాఫీ ఉంది అని చెప్పు అక్కడికి రమ్మన్నానని చెప్పు ఒక చేతిలో సంచులు రెండవ చేతిలో కిరస్నాయలు డబ్బా పట్టుకుని బయలుదేరింది కొట్టు దగ్గర జనాన్ని చూస్తే సినిమా విడుదలైన మొదటి రోజు గుర్తుకొచ్చింది అక్కడ రెండు క్యూలున్నాయి ఉన్నాయి ఒకటి మిగతా వాటికొకటి కొందరు ఒక్కరే వచ్చిన వారు ఒక పంక్తిలో నిలబడి రెండవ పంక్తిలో సంచులు పెట్టారు తను అలాగే చేసి నిలబడింది మరో ఐదు నిమిషాలకు తన వెనకాల ఇరవై మంది దాకా గుమిగూడారు ఇబ్బందిగా నిలిచింది లక్ష్మి ఇవ్వరాదయ్య మనుషుల్ని చూడడం లేదు ఎంతసేపు నిలిచేవ్వాలి ఎవరో అడుగుతున్నారు సేటుగారిని ఎవడి కోసం నిలబడతావయ్యా మాకు సమయం తెలుసు గంట ఆఠయితేనే ఇస్తాను అందరూ సీటు వంక కొరకరా చూశారు లక్ష్మి నడుం దగ్గర కితికెతలు పెట్టినట్లయింది వెనక్కి కాస్త మెడవంచి చూసింది ఒక అరవ ఆసామి గారపళ్ళన్నీ బయటపడేలా నవ్వుతూ సారీ నాకయ్యి టచ్ అయింది నల్లగా అవును తొందరగా వచ్చాను అతన్ని మింగేలా చూసి కాస్త ముందుకు జరుగుదామంటే అవకాశమే లేదు ఒక స్కూలు కుర్రాడు నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుని సినిమా రంగం చదువుతున్నాడు అభాయ్ కాస్త ముందుకు జరగవా ప్రాధాయపడినట్లే అడిగింది నన్ను ముందుకు జరగమనకపోతే నువ్వే వెనక్కి పోరాదు నాన్సెన్స్ సెన్స్ ఎక్కడా రామారావు గారు జన్మించింది నిమ్మకూరు గ్రామం మళ్ళీ మౌనపట్నంలో లీనమయ్యాడు అతడి ముందు నిల్చున్నావిడికి సినిమా రంగం చూడాలి అని బహు కుతూహలం లాగుంది కాస్త వెనక్కి తిరిగి ఓంగి తొంగి చూస్తుంది ఎంత లేదన్నా మరో నాలుగు సంవత్సరాలు పడుతుందయ్యా పార్టీకి బలం చేకూరాలి చూస్తూ ఉండవయ్యా అప్పయ్య అంటే మాటలా కానీ ఖర్చు లేక ఎక్కడో దూరి మంత్రి కాకుంటే అడుగు ఆ అతనికి పార్టీ బలం లేదు బుర్ర మహా పెద్దది ఏమోనయ్యా ఒకసారి సెంట్రల్కి వెళ్లారంటే స్టేట్లో ఛాన్స్ ఉండదు ఇద్దరు వయసు తిరిగిన వారు వాదించుకుంటున్నారు ఏ మంగమ్మో పొద్దున్నే లైన్లో నిలబడ్డావు ఓ మైసుమళ్ళిన పెద్ద మనిషి ఆకువక్క నములతో వచ్చింది ఆరుగురికి అవతల నిలబడ్డ స్త్రీ ఆప్తుల్ని చూసినట్లు తన గోడు వెళ్లబోసుకుంది ఏం చేయమంటావు పెద్దమ్మ మన బతుకులే ఇట్టా ఉన్నాయి ఏదో ఇరవై రూపాయలు ఇస్తారు కదా అని ఒక్క ఇల్లు పట్టుకుని పనిచేస్తే నానా పనులు చెప్తారు కమ్మగా కాఫీ తోగస్తుంది కానీ లైన్లో నిలబడితే పరుగు పోతుందట మా అమ్మగారికి ఎప్పుడు నేనేగా కాళ్ళు ఈడ్చుకుపోతాయంటే నమ్ము పనవ్వల రామాయణం నాలుగు ఇల్లు చేస్తే అదే ఘోరమే ఆ అమ్మకు బజారు పనులు చేశావు నాకు చెయ్యవు అని ఒక అమ్మ ఆమెకు పిండి రూపు పెడతావు నాకు పెట్టవు అని రెండో అమ్మ వస్తానే కాసు లేదని వచ్చాను రెండో స్త్రీ వెళ్ళిపోయింది ఏ సినిమారా మా అక్క బాగుందంటే అబద్ధం అనుకున్నాను రంగారావు యక్షన్ వండర్ఫుల్ పోరా రేలంగిదే పై చెయ్యి అక్క అక్క చూడవే భలే నువ్విచ్చాడు వారిద్దరికంటే బాలకృష్ణ భలేగా చేశాడ్రా మోసం గురు వాడు పెదాలు వెళ్ళబడతాడు చాలా బాగుంది ఇంకో అభిప్రాయం వారు చూసిన సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు అంతా పదేళ్ల వారే ఒరే నాకైతే రామారావు రంగారావు ముష్టి యుద్ధం నచ్చిందిరా భిషుం భిషుం ఇంకో అబ్బాయి ప్రత్యక్షంగా చూపించబోయాడు ఒరే ఆపరా సీటుగాడు పోలీసుని పిలిపించుతాడు మరో బుద్ధిమంతుడు అరిచాడు అందరూ కాస్త స్వరం తగ్గించి మాట్లాడుకోసాగారు ఒకేసారి ముందు కలకలం బయలుదేరింది ఎనిమిది గంటలైందని అందరూ గ్రహించారు ఈ లోపల వెనక నుండి ఓ పనమ్మాయి అరుపులు వినిపించాయి పెద్ద గల్లంత అయింది వెనకాల నిల్చిన అబ్బాయి ఆమె సెగను చేత్తో తాకినాడట అందరూ వెనకాల తడుతుంటే ముందుకు జరగడంలో చెయ్యి తాకింది అని అతను చెప్పాడు ఆమె సుతరాము అతని మాటలను అంగీకరించడం లేదు ఒక పెద్ద మనిషి మధ్యవర్తిగా మారి స్త్రీలదంతా ఒక క్యూ పురుషులదంతా మరో క్యూ చేశాడు స్త్రీ పురుష సంఖ్య సమానంగా ఉంది కాబట్టి ఒక పురుషుడికి ఒక స్త్రీకి ఇస్తున్నారు అమ్మాయి హాయిగా లేసల్లుతుంది మరో ముసలమ్మ ఒడిలో తెచ్చుకున్న వెల్లుల్లిపాయలు ఒలుస్తుంది మళ్ళీ పెద్ద కలకలం వినిపించింది అదే నీకు కావాల్సిన కార్డు అది ఎవరిదైతే నీకే నా స్నేహితుడు ఊరికి వెళ్ళాడు తెచ్చిపెట్టమన్నాడు ఒక అతను వాదిస్తున్నాడు మాకే అదంతా గుర్తులేవు ఒక కార్డుకు ఒక మనిషి ఒక్కొక్క మనిషి పదిస్తేనే ఇష్టమేమి ఇంకో మనిషి తీసుకోవాలా లేదా వెనకాల ఉన్న మనుషులు అతన్ని నెట్టసాగారు అతడు నానా మాటలు అనుకుంటూ వెళ్ళి పంచదారక్యులో నిల్చున్నాడు మిగిలినవారు తీసుకున్నాక లక్ష్మి కూడా తీసుకుని యువతలకు వచ్చింది హడావిడిగా వస్తున్నాడు పాణి గట్టిగా పిలవకూడదు దానివే వెళ్ళు నేను తీసుకొస్తాను సంచుల కోసం చెయ్యి చాపాడు రెండవ క్యూ చూపించింది అక్కడ కూడా మరో రెండు క్యూలు తయారయ్యాయి కాఫీ తీసుకున్నారా బుజ్జి చెప్పలేదు వాడు ఇంట్లో ఉంటే కదా వచ్చి తీసుకుంటాను ఆమె కిరోసిన్ తిన్ తీసుకుని వెళ్ళిపోయింది తొమ్మిదిన్నరకు కిరోసిన్ అయిపోయిందన్నాడు పదిహేను మంది ఉంటారేమో బ్రతిమలాడి భంగపడ్డారు ఒక బస్తా పంచదార విప్పాడు మొదటి మనిషికి వారానికి రెండు కిలోలు ఇవ్వాలని కార్డులో ఉంటే ఒక కిలో మాత్రం ఇచ్చాడు ఇదేం పనయ్యా మా ఇంట్లో మూడు పూటలకు సరిపోదు పంచదార నన్నేం చేయమంటావు కోట ఎంత వస్తే ఇస్తాం మేం పానకం చేసుకుంటాం సేటుగారు హోంకరించాడు బియ్యమన్నా పూర్తిగా ఏవయ్యా మహానుభావ ఇస్తాం చూడు చున్ను మూల సంచులు చెయ్యి నౌకరికి కన్ను గీటాడు సంచులు తెస్తుంటేనే ముక్కు వాసన గుప్పమంది తీసుకో ఎన్ని కావాలో ఎంతో ఉదారత చూపించబోయాడు వాటిని మనుషులు తినలేరు అని తెలుసు కానీ తీసుకెళ్ళకపోతే ఇంట్లో వారు పస్తుంటారు ఇరవై కిలోల బియ్యం తీసుకున్నాడు ఓ నలుగురు పెద్ద మనుషులు మరో మాటలేక వాడు ఇచ్చిందే మహాభాగ్యం అని తీసుకున్నారు వారికి తెలుసు వాడితో వాదించే లాభం లేదని ఒక పనవ్వ తన కార్డు పట్టుకుని వచ్చింది నీకు కిలో పంచదార దేనికి రోజు ఛాయ్ తాగుతావు సేటు పళ్ళికిలించాడు ఏందయ్యా మాటలు తెర మంచిగా మాట్లాడు ఆ మా అసలే దుడుకు పిల్లవాడు చెప్పానా నిన్ను పిప్పి పిప్పి చేస్తాడు ఏమనుకుంటున్నావు కోపం దేనికి భామా హంపి ఉడాయించినా నువ్వు తాగుతావా లేక అమ్ముకుంటావా అమ్ముకుంటే గిట్ల ఎందుకు సేటు నీ అంత బొర్ర నాకు పెరుగుతుండే ఎటువంటి పనికి అటువంటి బుద్ధి థూ ఆమె నోటికి జడిశాడేమో మరో మాట లేక ఇచ్చి పంపాడు పంచదార గోధుమలు బియ్యం ఇయ్యడం మూలాన అవుతుంది మధ్య మధ్య చిన్న చిన్న తగాదాలు ఈ బియ్యం మళ్లీ ఒక అతను అడిగాడు సరిగానే తోచాను ఇష్టం ఉంటే తీసుకో లేకుంటే మానే నౌకరు నిర్లక్ష్యంగా జవాబిచ్చాడు అతను మరో మాట లేక వాటిని త్రాసులో దిమ్మరించాడు మరో కిలో బియ్యం పట్టేలా ఉన్నాయి కుర్రాడు కోపంతో దోసుడు పోశాడు మరో దోసుడు అలా నాలుగు దోసుళ్ళు బియ్యం పోసాక సరిగా చూపించింది ముళ్ళు ఇప్పుడేమంటావు తమ్ముడు మా కడుపులు కొట్టి సేటుకు లాభం చేకూరుస్తావే ఏదైనా కమిషన్ ఇస్తాడేమిటి తన సంచి ఎత్తుకుని వెళ్ళిపోయాడు అతను రసీదు మాత్రం ఇచ్చావయ్యా చిల్లరివ్వలేదు కావాలంటే నన్ను సోదా చెయ్యి నేను తెచ్చిందే ఇరవై రూపాయలు పదిహేడు ఐదు పైసలు పోగా రెండు తొంభై ఐదు పైసలు రావాలి ఓ స్త్రీ అడుగుతోంది నేను ఇచ్చినాను పారేసుకున్నావేమో అడం జరుగు ఇంకో ఆమెకు రసీదు రాయాలి ఏందయ్యా మర్యాద లేక వేధ డబ్బు కోసం అబద్ధం ఆడతావా ఆమె గయ్యమంది రసీదు మాత్రమే ఇచ్చారు సేటు గారు అక్కడ కుర్చీలో కూర్చుని చుట్టూ స్త్రీలున్న ఓ సాధు పొంగవుడు పలికాడు అరే పోవయ్య నీ సాక్ష్యం ఒకటి తీసుకో అమ్మ నష్టాల్లో ఇదో నష్టం డబ్బు తీసి కోపంగా ఆమె వైపు విసిరాడు ఏమిటయ్యా దానమిచ్చినట్లే పారేస్తున్నావు ఎన్ని అన్యాయాలు చేస్తే గల్లా పెట్టి నిండుతుంది ఇటు దొంగతోకం అటు మిగిల్చినవి బ్లాకులు అమ్ముకోవడం మరోవంక అమాయకుల్ని చేసి చిల్లర దొంగిలించటం ఈ అన్యాయం చూసి ఊరుకుంటారు నీ భండారం పెట్టేవారే లేరు నీ ఆటలు సాగుతున్నాయి ఆమె తిట్టుకుంటూ వస్తువులు తీసుకుని వెళ్లిపోయింది ఏంతలో సేటు కొడుకొచ్చాడు పచ్చగా బొద్దుగా ఉన్నాడు తెల్లని లాల్చీ పైజమా వేసుకున్నాడు మెడలో బంగారు గొలుసు మెరుస్తోంది తండ్రిని చాటుగా పిలుచుకుపోయాడు ఇరువురు అరగంట మంతనాలు జరిపారు సేటు రసీదులు రాసిన వారికి నౌకరు వస్తువులిచ్చి పంపించాడు అప్పటికే పదకొండున్నరైంది సెలవు రోజు ఎక్కడ సుఖపడిపోతామోనని ఈ రేషన్ పద్ధతి పెట్టినట్లున్నారు ప్రభుత్వం ఉదయం లేస్తూనే వచ్చాను ఎంతకు తెమ్మలదు చూడండి ఒక అతను విసుక్కున్నాడు అయ్యో బాబు మా కాలమే బంగారు కాలమేమో అనిపిస్తుంది హాయిగా గేదెని ఇంటికి తెచ్చి పిండి చెక్కని పాలు పోసిపోయేవారు దాని దొంప తెగిరి అన్నింటి దగ్గర క్యూనే పొద్దుట ఐదు గంటల నుంచి ఏడు దాకా పాలు కొనే క్యూలో నిల్చున్నాను ఇంటికెళ్ళేంత కాఫీ చుక్క తాగి ఈ క్యూలోకి వచ్చాను కాళ్ళు పీక్కుపోతున్నాయి ఓ వృద్ధుడు బాధపడసాగాడు నిజంగానే అతని శరీరం కంపించిపోతుంది మీ ఇంట్లో చిన్నవాళ్ళు లేరా మీరు వణుకుతున్నారు ఒక అతను జాలిగా చూశాడు ఉన్నారు భార్యాభర్తలు ఉద్యోగం చేస్తారు ఈరోజు విశ్రాంతి వద్దా ప్రాణం ఉన్నంత వరకు తంటాలు పడాలి సంచులు కిందేసుకుని కూర్చున్నాడు పాణికి కూడా అసహనంగా ఉంది ముఖం మీద నీళ్లు చల్లుకునొచ్చాడు అబ్బాయి సేటుగాని పిలువు ఎంతసేపు నిల్చోవాలి నౌకరు కుర్రాన్ని అదిలించాడు వాళ్ళు నల్ల డబ్బుతో కండరాలు పెంచిన వారు మహా పొగరుంటుంది పనిలో ఉన్నారు పనైతే ఆయన వస్తారు అంటూ ఉండగానే ఒక నల్ల కారు చాగింది అతన్ని చూసి నౌకర కుర్రాడు నవ్వుతూ పరిగెత్తాడు అతనితో రెండు నిమిషాలు మాట్లాడొచ్చి దూరంగా ఉన్న ఓ సంచి విప్పి ముత్యాల్లో ఉన్న బియ్యం సగం సంచి తూచి అతని కారు డిక్కీలో పెట్టాడు పది కిలోల పంచదారు కూడా పెట్టొచ్చాడు కారు వెళ్ళిపోయింది ఇందాక నుంచి బియ్యమే లేవు అని బుకాయించావు అతనికి ఎలా ఇచ్చావు ఒక ఆయన అడిగాడు అది అందరికీ తెలిసిన సత్యమే మంచి బియ్యం సంచులు బ్లాక్లో అమ్ముకుని పాడు బియ్యం ప్రజల ముఖాన్ని చల్లుతారు అడిగే దిక్కు లేదు అధికారులు వ్యాపారులు తోడు దొంగలు ఆ మాట పైకి అనరాదు అని బ్రతకరాదు ఇలాంటి అన్యాయాలు చూసి చూడనట్లు ఊరుకోవాలి అలాంటివాడు బ్రతకనేర్చినవాడు ఏమయ్యా మహాలావు మాట్లాడుతున్నావు ఆయన కిలోకి రెండు రూపాయలు ఇస్తున్నాడు అవి మా సేటుగారు ఊర్లు తిరిగి బ్లాక్లో కొన్నారు బ్లాక్ లో అమ్ముతున్నారు నీకెందుకు మధ్యన దురదా వాడి పొగరికి అందరూ బాధపడినా ఊరుకున్నారు సేటు కుమారుడు టీవీగా బయటకు వచ్చి రిక్షావాడిని పిలిచి అరబస్తా పంచదర దాంట్లో పెట్టుకుని వెళ్లిపోయాడు సేటు ఉస్సురంటూ వచ్చి కుర్చీలో కూర్చుని బియ్యం గోధువులకి మాత్రమే రసీద్ రాయసాగాడు పంచదర కూడా కావాలి అతను గుర్తు చేశాడు మీకు కావాలి అని తెలుసు లేని నేనేం చేయాలి వచ్చేవారం తీసుకో నిర్లక్ష్యంగా ఉంది జవాబు వెనుక ఉన్నవారు కూడా క్యూ వదిలి ముందుకొచ్చారు ఏమిటి ఏమిటి అంటూ ప్రొద్దుటి నుంచి పడిగాపులు కాశాక ఇప్పుడు లేదంటావేమిటయ్యా పంచదార ఇవ్వాల్సిందే ప్రొద్దుటి నుంచి ఎవడి కోసం ఉన్నావు లేదు పంచదార ఇవ్వను చెప్తే నీకు కాదు ఎందుకు ఇవ్వవు అందరి కార్డుల ప్రకారమే కోట ఇస్తారు ఎలా అయిపోయింది మరో కాలేజీ కుర్రాడు ముందుకొచ్చాడు అందరూ పాయింట్లు తీస్తారు పని పాట లేదు మీకు ఏం చేస్తారో చెయ్యండి ఆ లేదట లేదు ఇప్పుడు వెళ్లి పని మనిషిని పంపి మూడు రూపాయలకు కిలో అంటే చాలు ముప్పై క్వింటాల్స్ అయినా బయటపడుతుంది మరో కథ నన్నాడు అందరికీ మండిపోయింది సెలవు విశ్రాంతి గానక నిల్చున్నారు కోపం రాదు ప్రభుత్వం వేసే ప్రణాళికలు చేసే ఏర్పాటు సదుద్దేశంతోనే చేస్తారు వాటిని రూపాంతరం నొందించి అధికారుల కళ్లకు రంగుటద్దాలు తొడిగి వ్యాపారులు బాగుపడుతున్నారు వారి పనులకు దోహదమిచ్చే ప్రజలది కూడా కొంత పొరపాటే పంచదార లేకుంటే ప్రాణం నిలవదన్నట్లు ఐదు రూపాయలకు అయినా కొంటున్నారు వీరి అవసరాలను కనిపెట్టి వ్యాపారులు ధరలు పెంచుతున్నారు ముప్పై కాదు యాభైకి అమ్ముకుంటాను మధ్య నువ్వెవడవి సేటు హూంకరించాడు గారు ఉపయోగం లేని ధనమున్నదని ఉప్పు తిన్న నాలుగును వదులు చేయకు మర్యాదగా మరో సంచి విప్పి ఇచ్చేయి కోట ఇంతే ఉందని చెబితే నమ్మే అంత మూర్ఖులు ఎవ్వరూ ఇక్కడ కంప్లైంట్ చేస్తే పరువు పోతుంది పాణి హెచ్చరించినట్లే చెప్పాడు అరే పంతులు గారు మీ బెదిరింపులకు ఎవ్వరూ భయపడరు మాకీ దొంగలంటవు ఆ మాట మేమనందే నీ అంతటి నువ్వు అనుకుంటున్నావు చూస్తారేం పాణిగారు నలుగురు నాలుగు గంట లోపలకు లోపలికి దూరదాం ఓ కాలేజీ కుర్రాడు ముందు కురికాడు పాణి అతన్ని ఆపాడు చూడు మిస్టర్ ఆవేశంతో పనులు జరగవు మంచిగా వెళ్ళినప్పుడు ఆ మాట వీడు డబ్బుతో నిజం అబద్ధం చేస్తాడు జర బుద్ధివంతుడు నా పస తెలుసా మీరు ఎక్కడ మొరపెట్టుకున్నా లాభం లేదు మేము కలెక్టర్కు పదివేలు లంచం ఇచ్చినాము తెలిసిందా అతడి దర్శనానికి వెళ్లాలంటే పది పైసల బస్సు టికెట్కు బదులు చేయాలి అతడి మాట పూర్తి కాక మునిపే మరో కాలేజీ కుర్రాడు ముందుకు దూకి సేటు గొంతు పట్టుకున్నాడు ఏం కూసెవరా పది పైసలు గతిలేవా మా రక్తం పీల్చి మూట కడుతున్నావు బొజ్జ పెంచుతున్నావు అటూ ఇటూ ఓపసాగాడు అరే బాప్రే మార్డాల్దియా చంపినాడు అరే వాడు నౌకరు ఫోన్ దగ్గరకు పరుగుపెట్టాడు పాణి కుర్రాడిని విడిపించాడు సేటుగారు అమర్యాదగా మాట్లాడి రెచ్చగొట్టకూడదు ఫలితం ఇలాగే ఉంటుంది మీకు బేజా ఉందయ్యా అతడితే మంచి మాట నాదే తప్ప మర్యాద లేని మాటలు మాట్లాడడం తప్పు కాదా పైగా అధికారులకు లంచం అని మాట్లాడతావా నీకెంత ధైర్యం కళ్ళు ఎర్రబడ్డాయి డప్పుతో మర్యాద మాట పో బై పో ఎక్కడ చెప్పుకుంటావో చెప్పుకో మేం బియ్యం గోధుమలు ఏమి ఇవ్వం దుకాణం మూసివేస్తాం అతని మాటలు వింటూనే నౌకరు ఒక్కొక్క రెక్క చేర్చసాగాడు తలుపులు మూయడానికి ఇందాకటి కుర్రవాడు ముందు కురికి వాడి తలుపు రెక్కలు తోసేశాడు ఎలా మాకు రేషన్ ఇవ్వవో చూస్తాము చూస్తారేమండి నాలుగు వాయించండి ఆ అబ్బాయి మాట ముందే పోలీసులు ప్రత్యక్షమయ్యారు ఏమిటి సేటుగారు గలాట అదిగోనయ్యా ఆ కుర్రవాడేనండి ఇందాక నా గొంతు నులిమి చంపాలి అని చూశాడు ఇప్పుడేమో తలుపులు పగలగొడుతున్నాడు అతి దీనంగా చూశాడు సేటు ఏమిటిది మిస్టర్ మీ కాలేజీలో కాక ఇక్కడ కూడా గల్లంత మొదలుపెట్టారా మాటలు తిన్నగా రాని సేటు చెప్పిందే వేదవాక్యమా ప్రొద్దుటి నుంచి క్యూలో నిల్చున్నాక ఇప్పుడు చల్లగా లేదని చెప్తాడా కుర్రాడు ఉరిమి చూశాడు అవునయ్యా మా కళ్ళ ముందే పంచదార అమ్మి మాకు లేదంటే వయసు మండిన వారం ఊరుకున్నావు ఉడుకు గల కుర్రవాళ్ళు ఊరుకుంటారా ఓ పెద్ద మనిషి వత్తాశ పలికాడు ఆ అబ్బాయి మాత్రం ఏమన్నాడు పది పైసలు గతి లేదుని ఎద్దేవా చేస్తాడా మరో ఆసామి ముందుకొచ్చాడు ఏమిటయ్యా మీ గోళ అతని దగ్గర వస్తువులు అయిపోయి ఉంటాయి లేవన్నాడు దౌర్జన్యం దేనికి రేపు రాకూడదు అయ్యా గారు గాజులు పెట్టుకుని ఇంట్లో కూర్చోకూడదు వస్తువులు అయిపోయాయట ఎంత అందంగా ఉంది సమర్థింపు కుర్రాడు వేటకారం చేశాడు కలెక్టర్కే పదివేలు ఇచ్చినవాడు వీరికి పది రూపాయలు ఇవ్వలేడా పది రూపాయలు పస చూపించొద్దు మా మీద మీ గుర్రు చూపించకపోతే కొట్టు సోదా చేయరాదు పాణి పోలీసులను అడిగాడు మా డ్యూటీ అది కాదు మిస్టర్ మా వెంట స్టేషన్కి వచ్చి మీ ప్రవర్తనకు సంజాయిషీ ఇచ్చుకోవాలి తలుపు దగ్గరున్న అబ్బాయి చేయి పట్టుకున్నాడు అతను మంచి కోపంలో ఉన్నాడేమో కానిస్టేబుల్ని ఒక్క నెట్టు నెట్టాడు అబ్బాయి కింద పడబోయి సేటుగారి బల్ల ఆసరాగా చేసుకున్నాడు అది ఇటు జరగడంతో దానికి ఆనుకుని కూర్చున్న సేటు వెనక్కి పడ్డాడు అతని తల బీరువా కేసు కొట్టుకుంది లేచిన పోలీసు నిప్పులు కక్కాడు సేటు ఫోన్ కాల్ విని వచ్చిన సబ్ ఇన్స్పెక్టర్ జావీద్ ఖాన్ కుర్రవాడిని అరెస్ట్ చేశాడు ఎవరు ఏం చెప్పినా వినిపించుకోలేదు అతని కారు వెళ్లిపోయింది సేటు కొట్టుమూసి చల్లగా జారుకున్నాడు ఆ అబ్బాయి ఆవేశం బంగారంగాను దొరికే బియ్యం కూడా దొరకలేదు ఇక బ్లాక్లో కొనాలి కాబోలు పెద్ద అతను నిట్టూచాడు అతనిదే ఆవేశం అంటారేమిటండి వాడి కోతలేమైనా బాగున్నాయా పాణి అడిగాడు ఏం చేస్తాం డబ్బు అడ్డుగా పెట్టుకుని ఎన్నైనా చేస్తారు ఫలితం చూశారుగా రేంటినా చెడ్డాము అనుభవజ్ఞుడు అంతకంటే ఏం చెప్పగలడు ఊరుకుంటే లాభం లేదు కలెక్టర్కి రిపోర్ట్ చేస్తాను పాణి అన్నాడు అప్పటికే అక్కడ జనం గుంపులు గుంపులుగా చేరి తలో రకంగా మాట్లాడసాగారు మన రిపోర్టు చెత్తబుట్ట దాఖల లాంటి వారి సపోర్ట్తోనే వారు బ్రతికేది మరేమిటి ఈ మాత్రం అందరికీ తెలియదా మనదే తప్పు అని పంపించేస్తారు వారి అండ ఉంది కాబట్టి వీరిని నిర్భయంగా చీకటి మార్కెట్లో అమ్ముతున్నారు పోలీసులు అస్మదీయులై ఇక మన మాట ఎవరు వింటారు వినకపోతే మానే పురుగును విధిలించినట్లుగా విదిలించేయరు రకంగా అనసాగారు పాణి నిస్సహాయుడై ఇంటికేసి నడిచాడు దారిలో లబోదిబో అంటూ ఓ స్త్రీ కనిపించింది వీడు ఆవేశం గల పిల్లవాడనే ఎన్నడూ పంపను ఈనాడు శనిదేవత నా నెత్తిన నాట్యం చేసిందేమో వీడిని పంపాను పోలీసులు పట్టుకు వెళ్తే ఊరికే వదులుతారా కుర్రవాడి తల్లని గ్రహించాడు పాణి ఆమె విధవరాల్లా ఉంది ఆగి ఆమెకు అక్కడ జరిగిన సంగతి చెప్పాడు మీరేం విచారించకండి నేను వెళ్లి కలెక్టర్ గారిని కలుస్తాను అతను మరి అంత అన్యాయపు మనిషి కాదు ఇన్స్పెక్టర్కే నచ్చ చెప్పాలి అని చూశాను కానీ అతను సేటు గ్రూప్లోని వాడే పొద్దుటి నుంచి కాఫీ కూడా తాగలేదు ఇప్పుడు తాగాలని కూడా లేదు ఇంట్లో వాళ్ళు ఎదురు చూస్తారు ఇంట్లో చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్తాను ఏమో వీడి మీద కేసు పెడతారో ఏం పాడు చూద్దాం భగవంతుడి ఉనికినే శంకించాల్సి వస్తుంది మీరు వెళ్ళిరండి ఆమె బాధ ఆమెది కన్నీరు కారుస్తూ వెళ్లిపోయింది కాళ్లేడ్చుకుంటూ ఇల్లు చేరాడు సమయం మధ్యాహ్నం ఒంటి గంట దాటింది భర్త ఒట్టి చేతులతో రావడం చూసి ఏదో జరిగిందని ఊహించింది లక్ష్మి అతడిని ప్రశ్నలతో విసిగించక లేని కషాయం వంటి కాఫీ ఇచ్చింది కొన్నాళ్ల నుండి అలాగే అలవాటు చేసుకున్నారా దంపతులు ఎలా ఉంటే అలాగే తాగాలని దాన్నే తాగి భార్యకి మరోసారి జరిగిన సంగతులు వివరంగా చెప్పాడు ఇంతమంది మన్నుండి అన్యాయాన్ని చూస్తూ ఊరుకున్నారా ఏం చెయ్యాలి లక్ష్మి ఫలితం తెలుసు వాడంటే పది పైసలు లేవా అని అభిమానపడ్డాం పోలీసు వాడికి రెండు రూపాయలు ఇచ్చే తాహతేది మనలాంటి మధ్యతరగతి కుటుంబాలు ఎందుకు బ్రతుకుతున్నట్లు తెలియదు అన్నాడు అంత నిరాశగా మాట్లాడతారే మొన్న ఇంకో కుట్టు దగ్గర రక్తం వచ్చేలా కొట్టుకున్నారట అంతటా ఒకేలాగుంది అన్నది ఇవన్నీ చూస్తూ ఎలా ఊరుకోవాలి ఏమైనా సరే ఈరోజు వెళ్ళి రిపోర్టు చేసి తీరాలి ఆ అబ్బాయిని విడిపించాలి ఈ పూటకి బియ్యం ఉన్నాయా లేవా ఈ పూటకున్నాయిలేండి సాయంత్రానికే లేవు అన్నది పీటవాలిస్తూ సాయంత్రం రొట్టెలు చేయి త్వరగా రెండు చెంపులు నీళ్లు నెత్తిన దిమ్మరించుకుని వచ్చాడు భార్య ఒడ్డించింది మరో మాట లేక భోజనం చేసి కొట్టు దగ్గరున్న ఇద్దరు తెలిసిన వారిని పోగు చేసుకుని బయలుదేరాడు మాధవరావుకి ముకుందానికి మంచి పరిచయం ఉందని తెలుసు అతని ఇంటికి వెళ్లి నిద్రపోయా అతన్ని తీసుకుని బయలుదేరాడు అతని ఆలోచనలు పరిపరి విధాలుగా సాగుతున్నాయి చాలా రోజుల నుండి భార్యాభర్తల మధ్య సరసమైన సంభాషణ కరువైంది కడుపు నొప్పి మూలంగా భర్తకు దూరంగా ఉంటుంది రాధ ఇద్దరి మధ్య పెద్ద అఘాధం లేపింది కారు ఎక్కువ క్రాంతే మాటలు మోస్తుంది ఆ రోజు సాయంత్రం మల్లెపూలు కోసి మాలకడుతూ కూర్చుంది రాధ వంట ఆమె కుర్రవాడు కొని తెచ్చిన కూరలు విడివిడిగా పెడుతుంది కాంతి పరిగెత్తుకొచ్చింది అమ్మా నాన్నగారు నిన్ను పిలుస్తున్నారు జ్వరం వచ్చిందో ఏమో ముఖం పీకుపోయింది అని చెప్పింది రాధ పట్టుదల సడలిపోయింది అతడి జ్వరానికి తన నిర్లక్ష్యం కారణం కాదు కదా చేతిలోని మల్లెలమాల పక్కకు పెట్టి త్వరగా భర్త గదిలోకి వెళ్ళింది కుర్రాడు అతని బూట్లు తీసి పెడుతున్నాడు అతడి నుదురు చేత్తో ముట్టుకుని చూసింది అంత వేడిగా లేదు ఆమె మనసు కుదుటిపడింది పిలిచారట నెమ్మదిగా అడిగింది అతను ఆమె చేతుల్ని అలాగే పట్టుకున్నాడు ఆమె కళ్ళల్లోకి సూటిగా చూశాడు అతనికి ఏ భావమూ కనిపించలేదు రాధా ఇంకా కోపం పోలేదా కోపం దేనికండి నా ఆరోగ్యం అంత బాగుండలేదు అందుకే కాస్త మందంగా తిరుగుతున్నాను అంతమాత్రానికే మీరు ఇలా బాధపడుతున్నారా అతని చేతులు విడిపించుకుంది అబద్ధం రాధా నీ సంగతి నాకు తెలీదు అనారోగ్యంగా ఉంటే నా దగ్గరే సమయమంతా గడపాలి అని చూసేదానివి కూర్చో నీతో కొన్ని విషయాలు చెప్పాలి మరో కుర్చీలాక్కుని కూర్చుంది కారుకి నాగరాజు ఇప్పించింది అప్పు కాదు రాధా లంచం నీ ఊహ సరైంది మీకెలా తెలిసింది ఎవరు చెప్పారు సగం ఉత్సాహం సగం ఆనందం కలిపి ప్రశ్నించింది అదంతా పెద్ద గొడవ జరిగింది ఆదివారం సాయంత్రం క్రాంతి నువ్వు బయటకు వెళ్ళాక ముకుందం మరో నలుగురు పెద్దల్ని తీసుకుని వచ్చాడు ఆదివారం మాట్లాడొద్దని అనుకున్నాను ముకుందం సంగతి తెలుసుగా ఎంతో పనుంటే గాని రాడు అసలు సంగతి ఏమిటని ఆయనతో మీకు లంచం ఇచ్చానని చెప్పారా అసలు సంగతి విను ఆ రోజు ఉదయం రేషన్ షాప్ దగ్గర పెద్ద గల్లంత అయిందట సేటు అసభ్యంగా మాట్లాడి ఉన్న పంచదార ఏటో పంపలేదని బొకాయించాడట దాంతో కొందరు కాలేజీ విద్యార్థులు పాణిగారు తెలుసుగా నువ్వు స్కూల్డే నాడు బహుమతి ప్రధానం చేసినప్పుడు మనల్ని ఆహ్వానించారు ఆ తెలుసు కొంచెం సన్నగా పొడుగ్గా ఉండి లాల్చీ పైజమాలే వేస్తాడు చక్కగా సరదాగా మాట్లాడతారు ఎవరో అన్నారు కూడా పక్కా కమ్యూనిస్ట్ అని నిజం మాట్లాడితే అలాంటి పిరుదులే వస్తాయిలే అతను అక్కడే ఉన్నాడట మర్యాదగా మాట్లాడాలి క్యూలో మరికొందరే ఉన్నారు కాబట్టి అందరికీ ఇచ్చి పంపాలని లేకుంటే రిపోర్ట్ చేస్తామని బెదిరించారట దాంతో వాడు గర్వంగా తలెత్తి కలెక్టర్కే లంచం పెట్టాం ఏం చేస్తావో చేయమని బెదిరించుంటాడు అవునా అంతే జరిగింది పైగా కలెక్టర్ గారిని చూడ్డానికి వెళ్ళాలంటే మీ దగ్గర పది పైసలు కూడా గతి లేవో అని వెక్కిరించాడట కాలేజీ కుర్రాళ్ళు ఊరుకుంటారా అతని గొంతు పట్టుకున్నారట పాణిగారు విడిపించి నచ్చ పోలీసులు వచ్చి ఆ అబ్బాయిని అరెస్ట్ చేశారు వారంతా సేటు బలగమే అంటే సేటు చెప్పు చేతల్లో ఉండేవారన్నమాట ఇంకొకరు తమ కష్టం చెప్పుకునే అవకాశమే ఇవ్వలేదట ఆ అబ్బాయికి తండ్రి లేడు తల్లుంది ఎక్కడో ప్రైమరీ స్కూల్లో టీచర్ అట డబ్బు లంచంగా పెట్టి విడిపించే సత్తా లేదు జామీన్ ఎవరిస్తారు పాణిగారు ఆలోచించి నన్ను కలిసి వివరాలన్నీ చెప్పాలని వచ్చారు ఆయన సాధారణంగా ఉన్నవి లేనివి చెప్పే మనిషి కాదు వెంటనే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశాను జావీద్న్నాడు అతను మీతో మాట్లాడాలంటేనే భయం వెంటనే వదిలేశాడా తెలివైందానివి ఆ మాత్రం ఊహించలేవా ఇదివరకు నిప్పులాంటి మాధవ్ కాబట్టి భయం ఇప్పుడు నాలుగు వేలు లంచం తీసుకున్నవాణ్ణి స్నేహ బృందంలో చేరిపోయిన వాణ్ణి జావేద్ ఫోన్ ఎత్తి హలో మాధవరావు అనగానే ఆశ్చర్యపోయాను ఇక్కడ జనమున్నారో అని నెమ్మదిగానే అబ్బాయి వివరాలు అడిగాను పొగరబోతువాడు నాలుగు రోజులు భయపెడితే దారికొస్తాడు మరోసారి పెద్దల జోలికి పోడు అన్నాడు అసలు సంగతి ఏమిటో విచారించావా సేటో మీవాడని తొందరపాడకూడదని నచ్చచెప్పపోయాను అతడు నవ్వుతూ మీవాడంటారే మనవాడనండి అన్నాడు నాకు కోపము ఆశ్చర్యము కలిగాయి వీడింత ధైర్యంగా మాట్లాడుతున్నాడే అని వాడితో మాట్లాడి లాభం లేదని ఇన్స్పెక్టర్ చౌదరికి ఫోన్ చేశాను అతను సినిమా హాల్లో ఉన్నాడని ఇంటి నుండి కబుర్ వచ్చింది వెంటనే సినిమా హాల్కి రింగ్ చేశాను అతను ప్రభాలోనే ఉంటాడని తెలుసు అతని విషయాలన్నీ విని నన్ను అతను పికప్ చేసుకోవడానికి రమ్మన్నాడు పాణిగారిని ముకుందాన్ని తీసుకుని వెళ్ళాను అతన్ని పికప్ చేసుకుని స్టేషన్కి వెళ్ళాం చౌదరి అడిగే ప్రశ్నలకు తెల్లమోహం వేశాడు సబ్ ఇన్స్పెక్టర్ జావేద్ నామినల్గా ఆ కుర్రవాడికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పంపించేశాం చౌదరి వంక కాదు జావీద్ నా వంక కొరకరా చూశాడు కారులో వస్తూ ఉండగా అనిపించింది పబ్లిక్లో నాకు లంచం పెట్టాను అని అన్న మనిషి జావీద్తో అనుండడా నాకు భూమిలోకి దిగిపోతున్నట్లు అనిపించింది నాకు లంచమని తెలియక ధైర్యంగా మాట్లాడాను లంచమని తెలిస్తే వాడికి తల ఉంచాల్సిన వాడినే కదా అప్పుడు అర్థమైంది కొందరు అన్యాయాలని చూసి కూడా చూడనట్లు ఎందుకు వదిలేస్తారు డబ్బుతో వారి నోరు కట్టపడుతుంది పాణిని దింపాలని ఇంటివ ఇంటివద్దాగాం అక్కడ గుమిగూడిన వారంతా చెప్పే మాటలు వింటుంటే నా మతిపోయింది మతిపోవలసిన పనే ఉందండి రోజు వంట మనిషి చెప్పడం లేదు మీరు వినరు కాబట్టి కొత్తగా ఉంది పంచదార కొనకపోతే సంతోషంగా బియ్యం వేస్తాడట పంచదార అడిగితే చాలు అగ్గి మీద గుగ్గులు వేసినట్లు పేలిపోతాడట బియ్యం కోట అయిపోయిందని వేళ మించిపోయిందని నానా గల్లంతో చేస్తాడట దొంగముండలు బయట బ్లాక్ లో అమ్ముకుంటారో అని సణుగుతూ ఉంటాడట అంతటా అదే గొడవ మొన్న మీరు లేరు ఉదయమే ఓ ఇరవై మంది ఇలాంటి గొడవ తీసుకువచ్చినట్లున్నారు వారు వెళ్లిపోయిన అరగంటకల్లా ఆరెంజ్ కొట్టియేజమని ప్రత్యక్షమయ్యాడు పండ్లు పూలు మిఠాయిలు తీసుకుని వచ్చాడు అయ్యగారు లేరని సుబ్బు చెప్పిన వినడు అమ్మగారితో పనంటాడు సరే పిలిపించాను పనిలేని ప్రజలు లేనిపోనివి చెప్తారు మీ దయ ఉండాలి అని ఎంతో దీనంగా ప్రార్థించాడు మంచిది మంచి పనికై సాయం యాచించేవారు లంచం పెట్టరు అవన్నీ తీసుకుపోమన్నాను అమ్మాయి కోసం తెచ్చాను అని కాసేపు బలవంతం చేసి తీసుకుపోయాడు నిజమా అయితే రేపే సిఐడికి ఫోన్ చేసి కాస్త కాపలా పెట్టాలి అన్నిటికన్నా బాధించిన విషయం ఏమిటంటే పాణిగారి ఇంటికి వెళ్ళాం మన క్రాంతి కంటే కాస్త చిన్నవాడేమో కుర్రవాడు రోజు రొట్టెలు పెడతావని ఏడుస్తున్నాడు అతనికి ఇచ్చే రెండు వందల యాభైలో న్యాయంగా బ్రతకాలి అంటే కష్టం బ్లాక్లో కొనలేడు నిట్టూర్చాడు ఈ పక్కన మీ ఆఫీస్లోనే లోవర్ డివిజన్ క్లర్క్ అట ఆయన కుటుంబం ఉంటుంది రొట్టెలు చేయలేక పిల్లలు ముసలివారి బాధపరించలేక ఉప్మా చేసుకుంటున్నారు అందరికీ కాఫీలు టీలు అలవాటయ్యాయి బజార్లో బెల్లం కొని తెచ్చి వాడుతున్నారు దాని ధర రెండు రూపాయలట పాపం ఆ ఇల్లు చూస్తే భారతదేశంలో గుమ్మస్తా పని కంటే హీనమైంది మరోటి ఉందా అనిపిస్తుందండి నిజమే రాధా సేటుగారికి మా విషయాలు ఏమీ తెలియనివ్వకూడదని ఎంక్వైరీ చేయలేదు నీకు చెప్పకుండా ఒక పని చేశాను చెప్పండి సంకోచం దేనికి అడిగింది రాధ ఏం లేదు నిన్ననే ఏతో చెప్పాలంటే మీ వదిన వాళ్ళున్నారు నీ దిద్దులు తీసుకువెళ్ళి అమ్మేశాను మరో స్నేహితుడి సహాయంతో రెండు వేలు తెచ్చి సేటుగారికి చెల్లించాను తీసుకున్నాడా గొడవ చేయలేదు ఉంటే గొడవ చేసేవాడేమో లేడు అతని కొడుకును తీసుకుని వెళ్ళి అతని బ్యాంక్ అకౌంట్లో కట్టొచ్చాను రసీదు తెచ్చాను మంచి పనే గాని మొదట వీరికి దూరంగా ఉంటే ఏ గొడవ ఉండేది కాదు అవసరానికి అప్పు తీసుకుని అల్లరి పెట్టారు అని అనరు ఇలాంటి వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది నిజమే నేను ఇంత తీవ్రంగా ఆలోచించలేదప్పుడు అప్పిచ్చి నా నోరు మోయిస్తారో అని అనుకోలేదు ఏదో నెలకి ఒక సంచి బ్లాక్లో అమ్ముకుంటే చూసి చూడనట్లుగా ఉండొచ్చు ముప్పావు పూట బ్లాక్లో అమ్మి అందరి నోట్లో దుమ్ము కొడతారా నా వల్ల పొరపాటు జరిగింది కాదు అని అనను దానికి ప్రాయశ్చిత్తంగా ఇప్పుడు ఎన్ని నిందలు వచ్చినా భరించవలసింది కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తాము నిందలు తిట్లు తీసుకోకపోయినా వస్తాయి మీకేమీ హాని తలపెట్టరు కదా డబ్బుతో వీరు ఎన్ని పనులైనా చేస్తారు రాధ దిగులు పడింది చెయ్యని న్యాయంగా ఉన్నంతకాలం మనిషి మానసికంగా బలవంతుడే రాధా నాది పొరపాటే ఆవేశంలో అన్న మాటలకు క్షమించు నీ మౌనమే నాకు పెద్ద శిక్ష అయింది బాగుంది వరస నోరు మూసుకున్న శిక్షేనా గలగల నవ్వేసింది మరి శిక్ష కాదా నీ దుద్దులు మరో ఆరు నెలల్లో చేయిస్తాను అంతవరకు రోజు సాధించమన నాన్నగారు వద్దంటే గొప్ప కోసం చేయించారు నాకేమీ వద్దు రండి వృధాగా ఖర్చు పెట్టలేదుగా తృప్తిగా వచ్చింది వారం రోజులు కాపలా వేశారు సిఐడీలు కొన్ని కొట్ల వారు జాగ్రత్తగా ఉన్నారేమో మరికొన్న కొట్ల వారు అంత అన్యాయంగా ప్రవర్తించలేదు మార్వాడి సేటు మరొక యాదవ్లతను పట్టుబడ్డారు వెంటనే కొట్లు మోయించి ప్రభుత్వం సీలు వేశారు సేటుగారు తప్పించుకున్నారు అమ్ముతున్న నౌకర్లను రిమాండ్లోకి తీసుకున్నారు జిల్లా అంతా ఈ వార్త అట్టుడికినట్లుగా ఉడికిపోయింది ఇతర రేషన్ కొట్ల వారికి ప్రజల మీద కసిగా ఉన్న పరువు కోసం ఎవరికి ఎంత ఉందో అంతా ఇస్తున్నారు రెండు మూడు పేపర్లు వారు ఘాటుగా రాశారు రాధా క్రాంతిని బడికి పంపి పేపర్లు చూస్తూ కూర్చుంది ఉదయమే ఎవరో వచ్చి మాధవరావుని తీసుకువెళ్ళిపోయారు ఏదో తగ్గు అంటూ బ్లాకులు అమ్మి పెట్టెలు నింపేటప్పుడు ఒక్కసారి కూడా ఆకలి బాధతో అల్లాడే ప్రజల దీనాలాపములు వీరి చెవులకు సోకవు కాబోలు అలా నింపితే ప్రయోజనం ఒక విధంగా పైసాచికానందం లభించవచ్చు ఇలాంటి జాతనే రాక్షసులు అన్నారు కాబోలు పరిపరి విధాలుగా ఆలోచిస్తూ కూర్చుంది రాధ తొందరగా వచ్చి ఎదురు కుర్చీలో కూర్చున్న నాగరాజును చూసి తెల్లబోయింది అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి ఏమిటండి ఇలా దయచేశారు మామూలుగానే అడిగింది రాధ తెలియకే అడుగుతున్నావా నీ భర్త బ్రతకాలి అని లేదా ఆవేశంలో ఉన్నాడు మంచి మర్యాద అన్నీ మర్చిపోయాడు నాగరాజ్ గారు ఎంత అమాయకులండి మన ఇష్టాయిష్టాల మీద చావు బ్రతుకులు ఉంటే చాలా బాగుంటుంది ఎంతోమంది తమ బంధుజన్మం బ్రతకాలి అని డబ్బు గుప్పెళ్లతో చల్లేస్తారు పూజలు చేయిస్తారు దాన ధర్మాలు చేయిస్తారు ఆయుష్ అతను బ్రతుకుతాడా లేదు అలాగే తమ విరోధులందరినీ చావాలి అని శపిస్తారు చస్తారా ఆయన ఉంటే మీరు కాదు కదా మిమ్మల్ని పుట్టించిన విధాత కూడా ఏం చేయలేడు ఇక ఆయుష్ మూడితే భయపడాలి కాస్త మీ పనికిరాని నీతులు కట్టిపెట్టి వాస్తవంలోకి రండి నేను వాస్తవంలోనే ఉన్నాను కళ్ళు మూసుకున్న మీరే వాస్తవం గ్రహించటం లేదు అన్నది నువ్వు ఆడదానివా రాయివా మోగుని రక్షించుకోవాలి అని లేదు మర్యాదగా మాట్లాడితే మంచిది నీలాంటి టక్కులు మారి వద్ద రాయిగా ఉండేలా పెంచారు నన్ను నీ బెదిరింపులకి లొంగిపోయేటంత బేలను కాను నీ ఆవేశం చూసి అదిరిపోయి నీకు దాసోహం అనేటంత ఆపలనే కాను నువ్వు వచ్చింది కలెక్టర్ గారిని చూడ్డానికి ఆయన లేరు ఇక వెళ్ళొచ్చు నీతో కాలం వృధా చేసే మూర్ఖులు ఎవ్వరూ లేరు ఈసారి గట్టిగానే అరిచింది అవునులే ఆనాడు డబ్బు విషయాలు మాట్లాడాలంటే కలెక్టర్ గారే జడిశారు అవును అబద్ధము అసత్యము అసమంజసమైన పనులకు అందరూ జడవాల్సింది నీ రూపం ఎరుగుండి కూడా కళ్ళు మూసుకుని ప్రవర్తించడం వారి తప్పు దానికి విధి తరపున లభించే శిక్ష ఎలాంటిదైనా అనుభవిస్తాం వెళ్ళిపో నాగరాజు లేవలేదు ఇంకా ఏమో చెప్పబోయాడు ఆమె లేచి చరచర వంటింట్లోకి వెళ్లిపోయింది సుబో ఆ మనిషి వెళ్ళాక తలుపులు వెయ్యి చేసేది లేక నాగరాజు బయలుదేరాడు అబద్ధాలు ఆడగలడు గాని అక్రమాలు దౌర్జన్యాలు చేసే గుండెనిబ్బరం లేదు నేరుగా ఇంటికి వెళ్దాం అనుకున్నాడు బస్టాండ్ చేరేసరికి నా పని ఏం చేశావు అని ముక్కన్లాల్ సేటు ముఖం ఎదురొచ్చినట్లయింది సన్నగా తొంపరు కూడా ప్రారంభమైంది వారం రోజుల నుండి గిరిగారు ఊళ్ళో లేరు అతను వచ్చుంటాడా లేదా ఆలోచించి వర్షం అధికం కాగానే రిక్షా వేసుకుని వెళ్ళాడు మిగిలిన కథ తరువా భాగంలో విందాం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ